వరద ఉధృతి పెరగడంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ అధికారులు ఎత్తివేశారు. దీంతో నర్సాపురం వశిష్ట గోదావరికి వరద పోటెత్తింది. సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో నర్సాపురంలోని రేవుల్లో నీటి మట్టాలు ఒక్కసారిగా పెరిగాయి. చేపల వేట కోసం కట్టుకున్న వలకట్లను మత్స్యకారులు తొలగించారు. గత ఏడాది నర్సాపురం పట్టణంలో చేపట్టిన గోదావరి గట్టు సుమారు 400 మీటర్ల మేర కొట్టుకుపోయింది. దానికి తాత్కాలికంగా రాళ్లు వేసి అడ్డకట్ట వేశారు. పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. సబ్ కలెక్టర్ సూర్యతేజ వరద ప్రవాహాన్ని పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు.